హాస్పిటల్స్ అంటేనే 24 గంటల సర్వీసు అందుబాటులో ఉంటుంది. కానీ 7 ఆగస్టున దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బంధుకానున్నాయి. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవట్లేదని వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ప్రకటించింది. ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. అయితే తొలుత 24 గంటల పాటు ఈ బంద్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వాల నుంచి సరైన రెస్పాన్స్ అందకపోతే బంద్ను ఇంకాస్త పొడిగించే అవకాశం లేకపోలేదు. స్వతంత్ర భారతంలో ఇంత అన్యాయం జరిగితే ప్రధాని మోదీ ఎందుకు సరిగ్గా స్పందించట్లేదని అక్కడి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. Thank you.